పెద్దపల్లి జిల్లా టిఆర్ఎస్ అధ్యక్ష పదవి జూలపల్లి మండలంకు దక్కుతుందా? బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వడానికి అధిష్టానం నిర్ణయిస్తే అది జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్కు కలిసి రావొచ్చని టిఆర్ఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో టిఆర్ఎస్ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్టు బొద్దుల టిఆర్ఎస్ ముఖ్య నాయకుల వద్ద తన వాదన వినిపించినట్టు సమాచారం. జిల్లాలో బలమైన సామాజిక వర్గంకు చెందిన బొద్దుల లక్ష్మణ్కు టిఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా పార్టీకి కూడా కలిసి రానున్నది. అలాగే వివాదరహితుడు, పెద్దల పట్ల విధేయత, ఆర్థికంగా సామాజికంగా బలమైన లక్ష్మణ్కు కలిసి వచ్చే అంశాలు. రాజకీయాల్లో కావాల్సినవి అధిష్టానం పట్ల వీర విధేయత, మార్కెట్లో కులబలం, అర్ధబలం ఉంటే పదవులు సంపాదించవచ్చు. అధికారం వచ్చిన తర్వాత కుట్రలు కుతంత్రాలు ప్రత్యర్థులపై ప్రయోగించాలి, అవి ఇక్కడ అవసరం లేదు. నాలుగైదు మెరిట్స్ ఉన్న జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ను జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షత పదవి లభిస్తుందా? పోటీ పడుతున్న ప్రత్యర్థుల సంఖ్య తక్కువే అయినప్పుడు లక్ష్మణ్ను జిల్లా అధ్యక్షత పగ్గాలు లభిస్తున్నాయన్న ప్రచారం బలపడుతున్నది. స్థానిక నాయకత్వం వద్ద విధేయత, అగ్ర నాయకత్వం పట్ల వీర విధేయత చూపుతున్న బొద్దుల లక్ష్మణ్ టిఆర్ఎస్ అధ్యక్షత పీఠం కోసం ప్రయత్నిస్తున్నట్లు వినవస్తోంది. ముందు నుండి వెంకట రమణారెడ్డి పేరు బలంగా వినిపిస్తుండగా బీసీ కోణంలో వెతికితే జిల్లాలో జూలపల్లి లక్ష్మణ్ మాత్రమే కనిపిస్తున్నారు. జూలపల్లి మండలంలోనే కాకుండా ఇతర చోట్ల ఇతర సమయాల్లో కూడా సిన్సియారిటీని ప్రదర్శించే నాయకుడు కావడం వల్ల లక్ష్మణ్కు జిల్లా అధ్యక్షత పగ్గాలు లభించవచ్చని అభిప్రాయపడుతున్నారు.